చేయడం జరిగింది. మరింత ఇన్ఫర్మేషన్ తో నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ కి మీరు తీసుకురండి, మనం దాని మీద ఒక నిర్ణయం తీసుకుందాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. అది పత్రికల్లో కూడా వచ్చింది. నెంబర్ వన్. నెంబర్ టూ, లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 15న, లాస్ట్ ఇయర్ అంటే 2023 ఆగస్ట్ 15న వాలంటీర్లని ఎన్రోల్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని ఎన్రోల్ చేయాల, ఇది వాస్తవం. వాళ్ళ విషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఎంతసేపు సాక్షి పత్రికని వాలంటీర్లకు అంటగట్టి సర్క్యులేషన్ పెంచుకొని ప్రభుత్వ సొమ్ముని ఎలా కాజేయాలనేదే ఆయనకున్నట్టు ఆలోచన. తప్పితే వాలంటీర్లను ఏ రకంగా వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన అతను చేయాల, అది వాస్తవం. వాలంటీర్లందరూ మా వైసీపీ కార్యకర్తలే అని చెప్పి రిక్రూట్మెంట్ అయిన రోజునే విజయసాయి రెడ్డి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అయితే సిద్ధం సభలో వాలంటీర్లందరూ నా వారియర్స్ అన్నారు, నా సైన్యం అన్నారు. మీరందరూ కూడా మా పార్టీకి పనిచేయాలా, మీరందరూ కూడా పెన్షన్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఓట్ వేయించుకోవాలా, వైసీపీకి ఓటేస్తామని చెప్పి అని తాకీతులు ఇచ్చారు. కొన్ని పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఈ వాలంటరీ వ్యవస్థ ప్రభుత్వం నుంచి డబ్బు డ్రా చేస్తూ వైసీపీకి అధికార పార్టీకి కార్యకర్తల్లాగా వాడుకుంటున్నారు. వీళ్ళని కనుక అనుమతిస్తే ఎన్నికల్లో పొల్యూషన్ అవుతాయి, పొల్యూట్ అవుతాయి, కాబట్టి వీళ్ళ సేవలు ఎన్నికల్లో ఉండకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు ఉత్తర్వులని తీసుకురావడం జరిగింది. దాంతో 2 నెలలు వీళ్ళు అసలు ఎటువంటి వ్యవహారం లేకుండా పక్కన ఉన్నారు. ఇంతలోపల పెన్షన్లు వచ్చినప్పుడు వాలంటీర్లతో కాకుండా ఇప్పుడు ఏ పద్ధతిలో అయితే ప్రభుత్వ సిబ్బందితో పెన్షన్లు ఇస్తున్నారో ఆ రకంగా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని పార్టీలు చెప్తే అప్పుడు ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి మాట విని సచివాలయం సిబ్బందితో కానీ రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీస్ కానీ ఇవ్వద్దు, వాళ్ళే ఆ మే నెల ఎండల్లో నడిచి రావాలా లేదా మంచాల మీద పడుకొని రావాలా అని చెప్పి నానా బాధలు పెట్టి కొన్ని వందల మందిని ఆ 2 నెలలు చంపేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లు లేకుండానే మొదటి రోజు 97.8 మన నెలలో పెన్షన్లు 4000 రూపాయలు అంతకుముందు అదేతో పాటు ఇవ్వడం జరిగింది. ఇది జరుగుతూ ఉంది. మొన్న ఎన్నికల్లో ప్రతి ఎమ్మెల్యే వాలంటీర్ను రాజీనామా చేయండి, నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే, మీరు వైసీపీ జెండాలు పట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు వేయించండి అని చెప్తే 110,000 మంది రాజీనామాలు చేసి వైసీపీ జెండాలు పట్టుకొని ఎన్నికల్లో తిరిగారు 108,000 మంది. ఇంకో 110,000 మంది ఉద్యోగాలకి రాజీనామా చేయాల. కాబట్టి వైసీపీ కార్యకర్తలుగా మారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం కోసం పనిచేసినటువంటి వాలంటీర్ల విషయంలో ఆలోచించవలసిన పని లేదు. ఎందుకంటే రాజీనామా చెప్తాను, దే ఆర్ నాట్ ఇన్ ది రోల్స్. ఇప్పుడు సమస్య ఎవరిది, ఎవరైతే 110,000 మంది ఉన్నారో వాళ్ళది సమస్య. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారంగా వాళ్ళని ఎక్కడ సర్దాలి, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళ సేవలను ఏ రకంగా తీసుకోవాలనే దాని మీద ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆగస్టు 15న ప్రారంభమైన వాలంటీర్ వ్యవస్థ 2019లో 2023తో ముగిసిపోయింది. ప్రభుత్వం ఎన్రోల్ చేయాల, వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని కొనసాగించాల, టెంపరీగా పెట్టారు. మా ప్రభుత్వం చెప్పనివ్వండి సార్, ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మా ప్రభుత్వం ఖచ్చితంగా
వాళ్ళని ఒక నిరుద్యోగులుగానే గుర్తించి వాళ్ళకి మంచి భవిష్యత్తుతో కూడుకున్నటువంటి ప్రణాళికల్ని ప్రభుత్వం తయారు చేస్తూ ఉంది. వాళ్ళని రెచ్చగొట్టి ఏదో రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ చేస్తే ఉపయోగం ఉండదు. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థను తెచ్చిందే నేను ఎన్నికల్లో గెలవడం కోసం అని చెప్పి చాలా స్పష్టంగా సిగ్గు ఎగ్గు లేకుండా చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ వాళ్ళ ముసలి కన్నీరు కాలుస్తున్నారు వాళ్ళు ఏదో సేవకులు అదేని చెప్పేసి. మరి మా పార్టీ కార్యకర్తలు చెప్పి ప్రతి ఎమ్మెల్యే చెప్పాడు, ప్రతి మంత్రి చెప్పాడు, వాళ్ళు ప్రతి ఇంటికి వైసీపీ ప్రచారం పాంప్లెట్లు తీసుకొని తిరిగారు. ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని వాళ్ళకి న్యాయం చేస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు. వీళ్ళేదో రెచ్చగొడితే వాలంటీర్లు రెచ్చిపోయి ధర్నాలు చేయడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 నెలలు అయింది, ఇప్పటికి అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉంది. అనేక సమస్యలు పరిష్కారం చేసే దిశలో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందులో అనేక సమస్యల్లో ఇది ఒక సమస్య, దీన్ని కూడా ఖచ్చితంగా పరిష్కారం చేసి శభాష్ అనిపించుకుంటాం, అందులో ఏం సందేహం లేదు. ఎస్ సార్, ఎస్ సార్. లక్ష్మి గారు ఉన్నారు, వాలంటీరు. లక్ష్మి గారు నమస్తే. బాబు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మి గారు.